కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకధిపతి అగు యెహోవావైన దేవా, ఇజ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకుము. సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదురు చేసి అనగొట్టుము. వారి శత్రువుల మాటలను బట్టియో, వారి నోటి పాపమును బట్టియో, వారు పలుకు శాపములను బట్టియో, అబద్ధములను బట్టియో వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతయూ ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను.